రమగారు ఇంత బాగా రాస్తారో నాకు తెలీదు అంటే ఆవిడలో లిరిసిస్ట్ ఉన్నట్టు నాకు తెలీదు నేను ఎప్పుడు నీలకంఠ గారితో పాటు ఆవిడ వర్క్ చేస్తుండే చూస్తుంటాను చాలా ఇన్స్పైరింగ్ ఇక్కడ ఉన్న టీం అందరూ నాకు ఒక ఎత్తు అండి మధుర శ్రీధర్ గారు ఒక ఎత్తు అండి ఎందుకంటే ఆయనలో ఉండేటువంటి ఎనర్జీ కానీ లేకపోతే ఆయనలో ఉండేటి ఒక ఒక ప్లెజెంట్నెస్ కానీ ఎంత స్ట్రెయిన్ ఉన్న ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు నాకు యూఎస్పీ గురించి చెప్పాలంటే ఒకే ఒక పాయింట్ చెప్తానండి అంటే ఈ సందర్భంగా చెప్పాలనిపించింది ఒక పాయింట్ నేను టూ థౌసండ్ సెవెన్కు ముందు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు నేను యూఎస్లో గ్రానైట్ బిజినెస్లో ఉండేవాడిని ఇండియాకి మధ్యలో వచ్చి వెళ్తూ ఉండేవాడిని నేను యూఎస్లో ఉండగా ఒకసారి నాకు ఒక విజన్ వచ్చింది నేను ఏదో మూవీ చేసినట్టు నాకు ఏదో అవార్డు వచ్చినట్టు ఐ నాకు ఇంపాసిబుల్ ఎందుకంటే నాకు అటువైపు అసలు ఇంక్నేషన్ లేదు కానీ నేను ఒకసారి ఇండియాకి వస్తుంటే నేను ఐ ఏ ఫ్లైట్ థాయ్ ఎయిర్లైన్స్ నేను ఫ్రాన్సిస్కో నుంచి ఐ కేమ్ టు ఇండియా థాయ్ ఎర్వేస్ మార్నింగ్ ల్యాండ్ అయ్యాను నైట్ మిడ్ నైట్ ఫ్లైట్ టు ఇండియా ఉంది సో మధ్యలో డే అంత గ్యాప్ ఉండి నాకు అంత ముందు గోల్డెన్ టెంపుల్ చూడలేదు బుద్ధా టెంపుల్ చూడాలని ఊళ్ళోకి వెళ్ళాను వెళ్ళినప్పుడు బుద్ధా టెంపుల్ లోపల ఉండగా ఇండియా నుంచి మా ఫాదర్ కాల్ చేశారండి ఆయన కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అది ఉంది చేసి నాకు సడన్గా కాల్ చేస్తే ఎక్కడున్నా ఉన్నారు అంటే నేను చెప్పండి అన్నారు ఏంటి సంగతి అంటే ఒకటి అడుగుతాను ఐల్ టేక్ ఓన్లీ వన్ మినిట్ సే ఎస్ సార్ నువ్వు అన్నారు ఏంటి నాన్నగారు అనుగారని అంటే నేను బుద్ధ స్క్రిప్ట్ రాశాను నువ్వు మూవీ చేయగలవా అన్నారు అంటే నాకు షాక్ అయ్యాను కానీ ఆ మూవీ గురించి అసలు నాకు అనుభవం లేదు అప్పుడు చేస్తానండి నేను నాకు రిసోర్సెస్ ఏమిటి అని తెలియ చేస్తాను అన్న అన్న తర్వాత నాకు ఇమీడియట్గా నాన్నగారు ఫోన్ పెట్టే ముందు ఇంతకు ఎక్కడున్నావు అన్నారు నేను గోల్డెన్ టెంపుల్ బుద్ధా టెంపుల్లో ఉన్నానండి అన్నాను అంటే ఆయన చాలా ఆశ్చర్యపోయారు అయితే ఇది తప్పది ఇంకా అన్నారు అన్నట్టుగా నేను ఇండియాకి వచ్చాక నేను మూవీ చేశానండి దాని నంది అవార్డు వచ్చింది బుద్ధా సినిమాకి ఆ దట్ వాజ్ మై బిగినింగ్ ఆ తర్వాత నా మూవీకి ఒక ఆడియో లాంచ్లో నాకు మధుర శ్రీరి గారి పరిచయం అయితే ఆయనతో ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను అది జరిగింది ఆయనతో పాటు జాయిన్ అవ్వడం ఈ ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఈ మాయా సందర్భంగా చెప్పాలనిపించింది ఐమ్ షేరింగ్ అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ నాకు ఎందుకంటే నీలకఠ గారంటే ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అండి ఆయనతో నేను ఈ మధ్యన రెండు మూడు సార్లు ఇంట్లో ఇంటరాక్ట్ అయ్యాను ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ఆయనతో ఎంతసేపు మాట్లాడినా కొత్త పాయింట్స్ తెలుస్తాయి అలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చినటువంటి మధుర శ్రీధర్ గారు అలాగే వైవికే రెడ్డి గారిని అభినందిస్తూ ఈ టీం మొత్తాన్ని కంగ్రాచులేట్ చేస్తున్నానండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు దిస్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఐ జస్ట్ ఐ టు సే దట్ ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యలో కూర్చున్నట్టుంది అంటే వెద్ బి చైతన్య విద్ ఇట్ బి హర్ష్ వేణుగోపాల్ గారు లోహిత్ గారు శ్రీధర్ గారు రఘు గారు శిరశ్రీ గారు ఇట్స్ జస్ట్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాడ్ ఆఫ్ దమ్ ఐమ్ వర్కింగ్ విత్ యాక్చువల్లీ సో ఐ విష్ ద టీమ్ ద బెస్ట్ ఆఫ్ లక్ నేను ఒరిజినల్గా థ్రిల్లర్ అనుకున్నప్పుడు అంటే లార్జ్లీ సాంగ్స్ అదే టు హెల్ప్ మూవ్ ద ఫిల్మ్ కానీ ఇట్ వోంట్ బి మచ్ ఓరియంటేషన్ ఉన్న సాంగ్ అనే ఫీలింగ్లో వచ్చాను బట్ నాకు అర్థమైంది చాలా హైలీ మెలోడిక్ ట్యూన్స్ ఉన్నాయనేది తెలిసింది నాకు సో ఐ యాక్చువల్గా స్టేజ్ మీదకి రాకముందే నీలకంఠ గారిని కంగ్రాచులేట్ చేశాను సార్ ఐఎమ్ ఆల్రెడీ లైక్ ద సాంగ్స్ వెరీ మచ్ సో ఐ హోప్ టు ప్లే ద మ్యూజిక్ ఆన్ ద వే బ్యాక్ హోమ్ థ్యాంక్స్ ఫర్ ఇన్ మీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు టీమ్ థ్యాంక్ యూ గుడ్ లక్ టు యూ గుడ్ ఈవినింగ్ అండి జరగబోయేది ముందే కనిపిస్తే అనే ఒక కొత్త జోనర్తో ప్రయోగం చేసిన నీలకంఠ గారికి అలానే ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న మధుర శ్రీధర్ గారికి చాలా కంగ్రాచులేషన్స్ ఇలాంటి సూపర్ మూవీకి కళామంది స్టైలింగ్ చేయటం కూడా ఒక అదృష్టం సో ఐ థ్యాంక్ నీలకంఠ గారు రమా గారు అండ్ శ్రీధర్ గారు ఫర్ గివింగ్ ఎస్ ఎ గుడ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్